హీరో శర్వానంద్ కు మ్యారేజ్ ఫిక్స్ అయిందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్ రీసెంట్ గా బాలయ్య కూడా అన్స్టాపబుల్ షోలో ఇతను పెళ్లి విషయం ప్రస్తావించగా ప్రభాస్ పెళ్లి తర్వాత అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు ఏమైతేనేం ఎట్టకేలకు శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇక ఈయనకు కాబోయే వధువు అమెరికాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని శర్వా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి కోవిడ్ సందర్భంగా ప్రస్తుతం ఈమె హైదరాబాద్ లోనే ఉంటూ ఇంటి నుంచే పనిచేస్తోందట ఈమె రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు అని చెబుతున్నారు పైగా ఈమెకు కూడా వంద కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం శర్వానంద్ సామాజిక వర్గానికి వస్తే తెలుగులో అత్యధిక హీరోలున్న సామాజిక వర్గానికి చెందినవారు ఏది ఏమైనా త్వరలో శర్వానంద్ మ్యారేజ్ విషయమై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి ప్రస్తుతం శర్వానంద్ వయసు ముప్పై ఎనిమిదేళ్లు శర్వానంద్ రెండు వేల మూడు లో విడుదలైన ఐదో తారీఖు సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు ఆ తర్వాత పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా నటించారు ఆ తర్వాత చిరంజీవి తో థమ్స్అప్ యాడ్ లో నటించడమే కాకుండా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిన్న పాత్రలో నటించారు ఆ తర్వాత వెంకటేష్ తో సంక్రాంతి లక్ష్మి చిత్రాల్లో హీరో తమ్ముడు పాత్రలో నటించారు ఇక గమ్యం సినిమాతో తెలుగు తమిళంలో మంచి సక్సెస్ ను అందుకున్నారు ఇక అలా వరుస సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు ఇక కొన్ని సినిమాలతో ఫ్లాప్ లు అందుకోగా తన నటనకు మాత్రం మంచి రెస్పాన్స్ అందుకున్నాడు ముఖ్యంగా గమ్యం ప్రస్థానం శతమానం భవతి వంటి చిత్రాలు శర్వానంద్ కు నటుడిగా మంచి మార్కులు పడ్డాయి అంతకు ముందు వెన్నెల సినిమాలో సైకో క్యారెక్టర్ లో విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు ఇక మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు తర్వాత సరైన సక్సెస్ లేని శర్వానంద్ ఎట్టకేలకు గతేడాది ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది రెండు వేల ఇరవై రెండులో మంచి సక్సెస్ తో ఎన్ చేసిన ఇతను రెండు వేల ఇరవై మూడులో లో ఒక ఇంటివాడు కావడం ఆనందించదగ్గ పరిణామం thank you